आवेदन चंदुतున్న వికలాంగుడు తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్రమైన మార్కెట్ సమీపంలో నివసించే నాగుబండి దత్తాత్రేయను వేణు అనే వ్యక్తి 2017 నుంచి వికలాంగుడు అనే మానవత్వం లేకుండా బారు వడ్డీలతో వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది। ఈ సందర్భంగా బాధితుడైన దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ 2017వ సంవత్సరంలో వేణు అనే వ్యక్తి వద్ద నుండి 270,000 రూపాయలు తీసుకున్నానని అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతిరోజు 2500 రూపాయలు ఆయన అకౌంట్ లో జమ చేస్తున్నానని ఇప్పటివరకు తాను కట్టిన మొత్తం 18 లక్షల రూపాయల పైగా ఆయన ఇంకా నీ అప్పు తీరలేదని ఇంకా 8 లక్షల రూపాయలు కడితేనే గాని నీ అప్పు తీరదని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు। करोना నేపథ్యంలో నా జీవన ఉపాధైన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మీ సేవ పని చేయని స్థితిలో ఉన్నానని తెలియజేసిన నిన్ను బతకనివ్వనంటూ వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు। సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకొని తనకు ప్రాణరక్షణ కల్పించాలంటూ మీడియాను దత్తాత్రేయ ఆశ్రయించారు। आई ट्रांसफर अकौंट नंबर इधर ये कलर तो लाइट मत अभी स्टेटमेंट अकौंट ट्रांसफर अपड़ी ना वी प्रति रोज रेडो सारे मूडो सारे संवसरा नोटे संवसरा पद आर लक्षल लक्ष वरक वैसा दींप मूड अकौंट ट्रांसफर चसा इतना अकौंट नंबर अभी अकौंट आये अकौंट ट्रांसफर मतलब 2017 నుంచి మొత్తం స్టేట్మెంట్ అండి ఇంకా కొంత స్టేట్మెంట్ రావాలండి ఇది ఒక అకౌంట్ అంటే రెండు స్టేట్మెంట్ మూడు అకౌంట్ నుంచి నేను అకౌంట్ నేను సత్యనారం మండలం తూర్పుగోదావరి జిల్లా సత్యనారం మండలం అండి పేరు సుదత్తాత్రేయ నాగుబండి నేను ఇంజనీరింగ్ వర్క్ చదువుతున్నాను అండి నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ట్యూషన్స్ అవి చెప్పుకుంటూ నేను నా కుటుంబాన్ని సపోర్ట్ చేస్తాను మీ సపోర్ట్ రన్ చేస్తాను నేను హ్యాండిక్యాప్ అండి 2017 సంవత్సరంలో నేను డ్రైవింగ్ సంబంధించిన వేణుగారి రెడీవింగ్ అనేది రోజు వడ్డీ కట్టమని చెప్పి ఫోన్ చేస్తూ ఉండేవాడిని నేనేమో కట్టే పరిస్థితిలో లేను అప్పటి నుంచి ఆయన చాలాసార్లు ఫోన్ చేసినా కానీ నాకు వడ్డీ కట్టి లేదు మొత్తం నేను అమౌంట్ అవ్వదు మొత్తం అసలు కట్టేయాలని చెప్పాను ఇంకా ఎవరికైనా చెబితే నేను ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాను ఫోన్ చేస్తారు ఫోన్ చేసి బెదిరించేవారండి అర్ధరాత్రులు ఫోన్ చేసి ఏ రోజు కట్టకపోయినా ఇంటికి వచ్చి గొడవ పెట్టేస్తాను మీరు మీ కుటుంబాన్ని బయట పెట్టేస్తాను నన్ను ఏమీ చేయలేవు నాకు ఇళ్ళందరూ తెలుసు వాళ్ళందరూ తెలుసు నేను ఏం చేయాలో నాకు తెలుసు నన్ను వాళ్ళు నాకు ఒక్క దగ్గర పద్ధతిగా ఉండదు నేను చెప్తాను బెదిరించేవారు ఇంకా ఆయన భయపడి నేను రైజు రోజు 2000 3000 చెప్పిన నాకు ఉన్నప్పుడల్లా నేను అమౌంట్ వేస్తూ ఉండేవాడిని అలాంటి బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఆన్లైన్ అకౌంట్ ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను ప్రతి రోజు కూడా నా అకౌంట్ నుంచి ఆ స్టేట్మెంట్ కూడా నేను తీసుకున్నాను అన్న అప్పటి నుంచి నేను స్టేట్మెంట్ కూడా మీ ప్రభుత్వం ఆయనకి ఈ వడ్డీ కింద ఏంటి దీని కింద ఏంటి మొత్తం ఇంచు 18 లక్షల పైన నేను ట్రాన్స్ఫర్ చేశానండి మన జూన్ 10వ తేదీ 9వ తారీఖు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు ఇంకా ఈ అమౌంట్ తో పాటు నాకు ఇంకా 8 లక్షలు చిల్లర 7 లక్షలు చిల్లర వరకు నేను ఇంకా వడ్డీ కట్టాలని చెప్పి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు అన్నీ కలిపి 7 లక్షలు చిల్లర దాకా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు రేపు పొద్దున్న వస్తాం కట్టకపోతే కనుక పద్ధతిగా ఉండదు నేను ఏం చేయాలో చేస్తాను నీ ఎంత చూస్తావు అని చెప్పి మెసేజ్ పెట్టారు నాకు ఫోన్ చేసి చెప్పారు వాట్సాప్ మెసేజ్ పెట్టుక ఫోన్ చేసి చెప్పారు అప్పుడు ఆ టైంలో చూసి నేను చూసి మా ఫ్రెండ్స్ అందరూ కరెక్ట్ అదే టైంలో ఫ్రెండ్స్ చూసి నేను భయ ఒకప్పుడు ఆయనతో మాట్లాడేది ఇవ్వడం కుదరదు ఈ డబ్బులు ఏమి ఇవ్వలేమని చెప్పి ఇంకా ఇప్పుడాకే మిగిలిపోయి ఉన్నాడు ఇప్పుడాకే అని చెప్పి ఆయనతో మాట్లాడితే అప్పటి నుంచి రాలేదు నాకు ఇప్పిస్తా అని చెప్పి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు ఏదో ఇంకా ఆయన అంటే భయంతో కొంచెం ఆముఖం పొలాముఖం అవుతుందండి ఇంకా ఆయనకు ఆయన అప్పులు తీర్చడం కోసం ఆయన వడ్డీ కట్టడం కోసం చుట్టుపక్కల వాళ్ళ దగ్గర తీర్చుకుంటాడు చాలా అప్పులు చేస్తాయండి పెద్ద అమౌంట్ అప్పులు తీసుకున్నాను ఆయన కట్టడం కోసం సో అప్పటి నుంచి ఫోన్ చేస్తూ ఉంటే పొలాముఖం పెట్టేవాడి అవుతుందండి చేస్తాను మీకు అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పి ఆయన భయపడి నేను చెప్తూ ఉండేవాడిని అయితే నిన్న 15వ తారీఖున సాయంత్రం వచ్చారండి సాయంత్రం వచ్చి నాకు ఎప్పుడు కడతావు డబ్బులు కట్టకపోతే కనుక పద్ధతిగా ఉండదు ఏం చేస్తావు ఎందుకు చూస్తా అని చెప్పి ఇంటికి వచ్చి దెబ్బలాడాను
ఇల్లు కట్టుకున్నా నీళ్ళు తగలెట్టేస్తా నాకు నెల రోజులకన్నా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీళ్ళు తగలెట్టేస్తా నేను ఎందుకు చూస్తాను ఏం చేస్తా ఏం నాకు వాళ్ళు తెలిసి అందరూ తెలిసి సీఈ గారు తెలిసి ఎస్పీ తెలిసి అందరూ నా వెనకాల ఉన్నారు నన్ను ఏం చేయలేదు నేను మాట్లాడాను ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మీద కూడా కొంచెం కోపడ్డారు గట్టిగానే మాట్లాడారు కాబట్టి నాకు సార్ ఆ ఫైనాన్స్ పేరు ఏంటండి ఫైనాన్స్ పేరు ఏం లేదు ఆయన ఇచ్చారు ఆయన ఎవరండి మీకు ఇచ్చిన ఆయన పేరు వేణు అండి ఆయన పేరు వేణు అండి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు తీసుకుంది 2017 తర్వాత 17లో తీసుకున్నాను అప్పటి నుంచి మీరు దఫాలుగా కడతానే ఉన్నారు డైలీ కడతాను సుమారు ఇప్పుడు వరకు ఎంత కట్టారు 18 లక్షల పైనే కట్టాను అండి స్టేట్మెంట్ బట్టి చూస్తే చాలా ఇంకా పైనే ఉంటుందండి నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ నడవలేను నేను నాకు అనుకోని కారణాలు అయితే అప్పటి నుంచి ఆయనకి ఇలా డబ్బులు కడుతున్నాను ఆయనకి భయపడి ఆయన అంటే భయపడి ఏం చేస్తారని భయంతో ఇంట్లో ఎవరికి చెప్పాను ఆయన కడుతున్నాను ప్రస్తుతం ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల నాకు ఈ ట్యూషన్స్ అన్నీ ఆగిపోయినాయండి బిజినెస్ కూడా ఆగిపోయింది మీషో కూడా తగ్గిపోయింది సో దానివల్ల ఆయన కట్టలేకపోతున్నాను ఆయన గురించి అని చెప్పి బయట తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా అప్పులు కట్టలేకపోతున్నాను నేను దీని కూడా ఈ అప్పులు తీర్చడానికి తీర్చలేక ఒకసారి జాయింట్ ఎదురు కూడా తీసుకున్నాను కానీ దేవుడి దేవుల ఫ్రెండ్స్ అందరూ రిలేటివ్స్ అందరూ ఇంట్లో వాళ్ళు చూసి నన్ను కాపాడారు ఇతర పరిస్థితి అయితే ప్రస్తుతం ఏమీ బాగలేదండి నేనేమీ ఇచ్చుకోలేదు నవే దయించి దీనికి సంబంధించిన అధికారులు స్పందించి నాకు తగిన న్యాయం చేయవలసిందని కోరుతున్నాను ఇప్పుడు ఏది చేయలేకపోతే ఇవ్వలేకపోతే నాకు చావు తప్పితే ఇంకొక దారి లేదు నడవలేదు నాకు దారి లేదు బిజినెస్ కూడా ఇప్పుడు మళ్ళీ నేను పెంచుకోవాలంటే చాలా టైం పడుతుంది కొంచెం నా మీద దయించి అధికారులు స్పందించి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.